రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజీల విషయంగా అయితేనేమి రాష్ట్రంలో సిఆర్డీఏ అమలు చేసి రైతులకు జరుగుతా ఉన్న అన్యాయానికి సంబంధించిన అంశాల మీద నిన్న మొన్న డ్యాములో గేట్లు ఎత్తి భావోద్వేగాలను రెచ్చగొట్టి గొడవలకు సైతం పోయే దిశగా అడుగులు వేసిన వైనం మీద వీటి అన్నిటి మీద కూడా రాజనాథ్ గారికి అదే రకంగా ప్రధానమంత్రి మొదలుకొని ఫైనాన్స్ మినిస్ట్రీ రైల్వే మినిస్ట్రీ వరకు కూడా అపాయింట్మెంట్లు అడిగాము. ఇది మూడవసారి ఈ 8 నెలల్లో మేము ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని మొదలుకొని వీళ్ళందరినీ కూడా కలిసి ఈ రకమైన రిప్రజెంటేషన్స్ సహాయం అందించవలసిందిగాను పలు అంశాల మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లోనే భాగంగానే ఇది మూడవసారి మళ్ళీ రావడం. బడ్జెట్ సమావేశాలు మళ్ళీ 24వ తేదీన మొదలవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళు గుర్తు చేయడం కోసం మా ధర్మం మేము చేస్తూ ఉన్నాం. ఈ కాపీలన్నీ కూడా మీ అందరికీ కూడా ప్రెస్కి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్నీ కూడా ఏం మెన్షన్ చేసినాము, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అయితేనేమి, స్టేట్ ఫైనాన్సెస్ అయితేనేమి, అదే రకంగా డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అయితేనేమి, పోలవరం అయితేనేమి, సిఆర్డీఏకి సంబంధించిన అంశాల క్యాపిటల్ సిటీ మీద అంశాల మీద అయితేనేమి, పలు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇవే విషయంలో అయితేనేమి, రైల్వేస్కి సంబంధించి కొత్త జోన్ ఏర్పాటు చేయడము అటువంటి అంశాల మీద అన్నింటి మీద కులంకుషంగా డీటెయిల్డ్గా లెటర్లు రాసి ఇవ్వడం జరిగింది. కాపీలు కూడా మీరు ఇది మూడవసారి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చేయగలిగింది ప్రతిపక్ష పార్టీగా 4 అడుగులు ముందుకేసి మాకు సంబంధించిన అంశం పూర్తిగా కాకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 4 అడుగులు ముందుకేసి మేము చేయాల్సిన ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చి మా ధర్మం మేము చేస్తూ ఉన్నాం. ఇది మూడవసారి ఢిల్లీకి వచ్చి ఈ ధర్మం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అది అడగాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముగ్గురు కలిసి ఆ రోజు రాష్ట్రానికి మరీ ఓటేసి విడగొట్టారు. ఎవరు కూడా ఆ రోజు కనీసం 2 రోజులు ఆగి ప్రతి అంశాన్ని యాక్ట్లోకి చేర్చి స్పెషల్ స్టేటస్ అన్నది యాక్ట్లో కూడా చేర్చుకోకుండానే ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజే 2 రోజులు ఆపి స్పెషల్ స్టేటస్ అంశాన్ని కూడా యాక్ట్లోకి చేర్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని కాస్త కూస్త విడగొట్టిందంటే బహుశా ఇంత దారుణమైన పరిస్థితి బహుశా ఉండేది కాదు. కానీ ఆ రోజు ఎవరు కూడా పట్టించుకోలేదు, మొత్తుకొని చెప్పినా కూడా వినలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దగ్గరుండి ఓటు వేయించాడు. మొట్టమొదటి ఓటు మేమే వేసాము అని చెప్పి చేతులు ఎత్తి చూపించాడు. చివరికి నిన్న వరంగల్కు వెళ్ళినప్పుడు కూడా వరంగల్లో కూడా తనకు రాజకీయ ప్రయోజనం చేకూడాలి అన్న ఒకే ఒక దృక్పథంతో అక్కడికి వెళ్ళి రాష్ట్రాన్ని మేమే విడగొట్టామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చాడు. ఇలా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, చివరికి బీజేపీ కూడా నేను అనాల్సింది 2 రోజులాగి కనీసం ఈ అన్ని విషయాలు స్పెషల్ స్టేటస్ వంటి అన్ని విషయాలు కూడా ఆ రోజు యాక్ట్లో పెట్టి 2 రోజులు పోస్ట్పోన్ చేసి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టిందంటే బహుశా ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదేమో. ఆ రోజు అన్నీ తొందరగానే చేసేసారు. ఈరోజు యాక్ట్లో లేదు కాబట్టి కనీసం కోర్టులకు కూడా పోతే కూడా ఏ మేరకు న్యాయం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు మనం అంతా కూడా ఉన్నాం. అయినా కానీ మా ధర్మంగా ఇవాళటికి ఇది మూడవసారి రావడం, ప్రతి అంశం మీద కూడా ఆ రోజు ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అష్యూరెన్స్ ఇచ్చిన మాటల మీద అన్నిటి మీద కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రైతులకు సంబంధించి కూడా డీటెయిల్డ్గా సిఆర్డీఏకి సంబంధించి రైతులు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారు, రైతుల మీద ఏ రకంగా రైతులకు ఇష్టం లేకపోయినా కూడా ఏ రకంగా
ముందుకు రైతుకి ఇష్టం లేకపోయినా కూడా రైతుల దగ్గర రైతులకు ఏ రకంగా ప్రెజర్ పెడతా ఉన్న రైతుల మీద అన్న అంశాలు కూడా కులంకుషంగా రాయడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఏ రైతైనా ఎవరైనా కూడా ఒప్పుకుంటే ఏదైనా చేస్తే పర్వాలేదు, కానీ ఒప్పుకోకపోయినా కానీ అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది మాత్రం సరైన పద్ధతి కానే కాదు అన్నది మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్న అంశం. అదే విషయం కూడా గట్టిగా కూడా మళ్ళీ చెప్పాలి. ఇంతకు ముందు కూడా రైతులు వచ్చారు ఇక్కడికి వచ్చి, రైతులు ఇంతకు ముందు కూడా కేంద్రానికి కూడా ఇదే ఇంతకు ముందు కూడా రైతులు ఇక్కడికి వచ్చి కోరడం జరిగింది. పాపం రైతులు పాపం అంతకన్నా చేయగలిగింది ఏముంది? పాపం మేము వచ్చి తీసుకొచ్చినా, ఇంకొకరు వచ్చి తీసుకొచ్చినా, ఆర్కే మొన్న తీసుకొచ్చాడు కా మంగళగిరి ఎమ్మెల్యే తీసుకొచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఎన్నిసార్లు ఏం చేసినా కూడా మన కర్మ ఏంది అని అంటే చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. చర్మం మందంగా ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఏమి ఎక్కడం లేదు. మన కర్మ మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్పాం, మేము అంశాల వారీగానే మద్దతు ఇస్తామని. భూసేకరణ చట్టంకు సంబంధించి మల్టీ క్రాప్డ్ ఏరియాను తీసుకునే అంశం మీద మా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా అక్కడ సిఆర్డీఏలో అదే జరుగుతూ ఉంది. రైతుల కాడ మల్టీ క్రాప్ భూమిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో ఆ అంశాల మీద మాత్రం మేము వ్యతిరేకిస్తాం. అంశాల వారి మద్దతుగా ఉంటుంది, అంశాల వారి మద్దతు ఇస్తాం. ప్రజలకు మంచి జరిగే విషయంలో ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ప్రజలకు ఇబ్బందికర పెట్టే పరిస్థితిలో ఉన్న ఏ అంశానికైనా కూడా మా పార్టీ మద్దతు ఇవ్వదు ఖచ్చితంగా. దానికి సంబంధించినంత వరకు మల్టీ క్రాప్ రైతులకు నష్టం జరిగించే మల్టీ క్రాప్ భూములను అక్వైర్ చేసే విషయం డెఫినెట్గా మేము వ్యతిరేకిస్తాం. దానికి సంబంధించి వేరే ఇది కూడా ఉంటుంది. కానీ మిగిలిన అంశాల మీద ఇన్సూరెన్స్ బిల్ అయితేనేమి, మిగిలిన పలు రకాల అంశాల మీద మా మద్దతు కూడా ఇస్తాం. అందరినీ అడిగాం, రాజ్నాథ్ గారిని అడిగినాం, ప్రధానమంత్రి గారిని అడిగినాం, ఫైనాన్స్ మినిస్ట్రీ గారిని అడిగినాం, రైల్వే మినిస్ట్రీ గారిని అడిగినాం. ఎవరు అపాయింట్మెంట్లు ఇచ్చినా కానీ అందరినీ కలుస్తాం. ఈరోజు రేపు రెండు రోజులు ఎప్పుడు ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చినా అందరినీ కూడా కలుస్తాం. థ్యాంక్ యూ.